డబ్బులమ్మిన చోట కట్టెలమ్ముకోవడం అంటే ఇదే. ఇక్కడ టీషర్ట్ వేసుకొని మిర్చి బజ్జీలు వేస్తున్న ఇతని పేరు మెట్టల సంపత్. 18 ఏళ్ళు, ఒక స్కూల్ కరస్పాండెంట్గా ఎందరో విద్యార్థులకు భవిష్యత్తు పాఠాలు చెప్పాడు. కానీ కరోనా మహమ్మారి అతని జీవితాన్ని తలకిందులు చేసింది, ఇలా రోడ్డు పాలు చేసింది. కుటుంబ పోషణ కోసం వెనక ముందు ఆలోచించకుండా నిరుద్యోగి ఎట్ ఎంఎస్సి బీఈడి బిఎల్ఐఎస్సి టిఫిన్ సెంటర్ పేరుతో పొట్టపోసుకుంటున్నాడు. ఐఐటి విద్యార్థులకు సంపత్ సార్ చెప్పిన లెక్కలకు గాను 2013లో బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని సూపర్ బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మెట్టెల సంపత్ శంకరపట్నం మండలం కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలను నడిపించారు. కరోనా రక్కసి ఊహించని దెబ్బ కొట్టింది. దీంతో గత సంవత్సరం పాఠశాల మూత పడింది. తన దగ్గర పనిచేసే ఉపాధ్యాయులకు అప్పులు చేసి మరీ జీతాలు ఇచ్చారు. స్కూల్ నిర్వహణ తలకు మించిన భారం కావడంతో పూర్తిగా మూసేసి ప్రస్తుతం పట్టణంలోని వరంగల్ రోడ్డుకు టిఫిన్ బండి పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నాను. ఏదో రకంగా జీవనోపాధి, మా భార్య పిల్లల్ని ఫ్యామిలీని పోషించడానికి ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇది రన్ చేస్తాను. నా యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి బిఎల్ఐఎస్సి, కాబట్టి బెస్ట్ టీచర్ అవార్డు 2013లో మ్యాథమెటిక్స్లో ఐఐటి మ్యాథ్స్ చెప్తే అప్పుడు నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ అనేది లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అవుతూ ఇప్పుడు హోటల్నే మేము రన్ చేస్తున్నాను. కానీ నేను ఒక 18 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అప్పుడు దాదాపు 30-35 వేల జీతం కూడా వచ్చేది నాకు. కానీ కరోనా కాలం నుండి ఒక రూపాయి ఇన్కమ్ లేకుండా స్కూల్ మేనేజ్మెంట్గా ఉంటూ కనీసం తినడానికి కూడా దొరకని పరిస్థితి. ఆ విధంగా నేను ఇప్పుడు ప్రస్తుతానికి మన టీ అండ్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశాను. అయినా అంతకుముందు కంటే ఇప్పుడు సెల్ఫ్ నా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక రకంగా బాధే, కానీ దానిని మనం ఓవర్కమ్ చేయడానికైనా, లైఫ్ను జీవించడం కోసమైనా, మనం జీవనోపాధి కోసం ఇది చేస్తున్నాం. ఒక ఉపాధి అనేది మనకు కల్పించాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్ అనేది టీచర్లను ఏమాత్రం కూడా, ప్రైవేట్ టీచర్లకు ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి తినడానికి కూడా తిరగలేని పరిస్థితి ఉన్నది, ఇప్పుడున్న పరిస్థితి. నేను మేనేజ్మెంట్ అయి ఉండి కూడా ఎన్ని అప్పులు, కొన్ని లక్షల అమౌంట్ ఎక్కడక్కడ బ్లాక్ అయిపోయింది. అంటే పేరెంట్స్ అయిన ఉండి లేదు, ఇటు టీచర్స్ మాత్రం మనల్ని ప్రెజర్ చేస్తున్నారు. అట్లా ఏం చేయాలో తెలియక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశాను. కరోనా మహమ్మారి ప్రైవేట్ టీచర్ల బతుకులు తలకిందులు చేస్తుందనడానికి సంపత్ సార్ ప్రత్యక్ష నిదర్శనం. సంపత్ సార్కు సరస్వతి కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక ఇలా రోడ్డున పడడం అందరినీ కలిసి వేస్తోంది.